యూదీ కాలసమిలో మీ అందరికి కూడా ఈ దినము దేవుని వాగ్దానం అనేటువంటి కార్యక్రమాన్ని బట్టి శుభములు తెలియజేస్తూ దేవాది దేవునికి మనకిచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనకి స్తుతి స్తోత్రం మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మీ అందరూ కూడా బాగున్నారు కదా? దేవుడి వాగ్దానం ప్రతిదినం మీకు ఇవ్వటం మీకు సంతోషమేనా? ఏసై మాట్లాడడం ప్రతి ఒక్కరు అంటారు చాలా సంతోషమని. కానీ దేవుని బిడ్డలారా, మీరిస్తున్న ఆయన మాటని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? రెండవదిగా, ఉదయకాలం ప్రార్థన చేయటం ప్రారంభించారా? బైబిల్ చదవటం ప్రారంభించారా? దేవునికి సమయం ఇవ్వటం ప్రారంభించారా? దేవుని సహాయం తీసుకోవటం ప్రారంభించారా? ఎందుకంటే మనం ప్రార్థన చేస్తేనే దేవుడు తప్పకుండా మనకు ఆన్సర్ ఇస్తారండి. వాక్యం చదివితే దేవుడు మనతో మాట్లాడతాడు. నువ్వు పొద్దున్నే లేవగానే ఎవరితో మాట్లాడినా అప్సెట్ అయిపోతావు. కొన్ని కొన్నిసార్లు ఎవరి నుండి ఏ మాటలు వస్తాయో, కానీ దేవునితో మాట్లాడితే, ఆయన నీతో మాట్లాడితే ఎంత సంతోషం ఉంటుందో, ఎంత సమాధానం ఉంటుందో. అందుకే ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, దేవుని వాగ్దానం చాలా బలమైనది, మనల్ని బలపరుస్తుంది. అందుకే ఆయనకి మొరపెట్టడం, మనది ఏదో ఆయనకి చెప్దాం. ఎందుకంటే ఈ దినాల్లో ఎవరితో చెప్పుకున్నా ఎవరికీ సమయం లేదు, ఎవరి వాళ్ళకే ఉన్నాయి. కానీ ఆయనకి ఏ సమస్య అయినా, మన జీవితంలో మనం ఆత్మీయంగా పడిపోతున్న అనుభవం కావచ్చు, ఏదైనా ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన తప్పకుండా మనకు జవాబిస్తాడండి. ఎందుకంటే అంత బలమైనటువంటి వాగ్దానాలు మనకున్నాయి. కాబట్టి ప్రార్థన చేయటం మనం ప్రారంభించాలి, విజ్ఞాపన చేయటం మనం నేర్చుకోవాలి. అది ఎర్లీ మార్నింగ్ లేచి దేవుని ఎదుట మనం కనిపెట్టుకొని ఉండాలి. కాబట్టి కొన్నిసార్లు లేవటంతోనే ఏదో బాధ, ఏదో సమస్య, కానీ ఆయన పాదాల చెంతకెళ్తే ఒక సంతృప్తి సమాధానం ఉంటుందండి. బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ వెళ్ళింది, ఆమె చాలా విడుదల పొందింది. ఒక సహోదరి వెళ్ళింది ఒక వ్యక్తి దగ్గరికి, ఆమె విడుదల పొంది. దాని సాదృశ్యంగా రూతు గ్రంథం 3:11. కాబట్టి, నా కుమారి భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నువ్వు యోగ్యురాలు అని నా జనులు ఎరుగుదురు. నువ్వు చెప్పిందంతా నేను చేస్తా అంటే, ఇవి బోయాజ్కి వెళ్ళి చెప్పుకున్నది, చీకటిగా ఉన్నప్పుడే వెళ్ళి తన యొక్క ఆలోచన చెప్పింది. అందుకని ఆయన ఏమంటున్నాడు, కుమారి భయపడద్దు, నువ్వు చెప్పిందంతా నీకు చేస్తా, నా జనులు నువ్వు యోగ్యురాలవని ఎరుగునట్లుగా. ఎంత గొప్ప వాగ్దానం అండి! అంటే ఆమె వెళ్ళి ఆయనతో చెప్పింది. ఇప్పుడు మనం ఎవరితో చెప్పుకోవాలి మన జీవితంలో అంటే, ఏసైతో. ఆయనతో ఏం చెప్పినా మన జీవితానికి ధైర్యము, భయపడొద్దని చెప్తాడు ఆయన. అందుకని నీతో ఈరోజు ఏమంటున్నాడంటే, నీ ప్రార్థన చేయటం కానీ, నువ్వు దేవునితో మాట్లాడడం కానీ, ఏదైనా ఆయన పాదాల చెంత పోయి రూతు బోయాజు పాదాల మీద పడ్డదండి ఆమె. అందుకే ఆమె చెప్పింది విషయం అంతా. అందుకే నువ్వు చెప్పిందంతా నేను చేస్తా. మనం కూడా మన మొరపెట్టేదంతా ఆయన చిత్తానుసారంగా ఆయన చేయబోతున్నాడు. ఆయన చిత్తానుసారంగా మనం ప్రార్థన చేసేదంతా మనకు జవాబు ఇవ్వబోతున్నాడు. నువ్వు చెప్పినదంతా నేను చేస్తాను. నా కుమారి అంటే నువ్వు దేవుని బిడ్డగా నీతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు భయపడొద్దు. నువ్వేం ప్రార్థన చేస్తున్నావు? నీ దుఃఖం ఎట్లుందో, నీ భారం ఎట్లుందో, నీ సమస్య ఎట్లుందో, నువ్వేం నాతో చెప్తున్నావో చేస్తా. ఈ జనులందరూ నేను యోగ్యులను ఎరుగునట్లుగా నేను నిన్ను ఆశీర్వదిస్తా. ఎంత మంచి దేవుడండి! కాబట్టి ఈరోజు ఎవరితో చెప్పుకునే ధైర్యం మనకుంటుందా చెప్పండి? లేచి మార్నింగ్ అన్నీ ఏసైతో చెప్దామా? ఇక నుండి ఆయనతో మాట్లాడదామా?
ఆయన కి మన అవసరతలు వేదనలు దుఃఖాలు భారాలన్నీ ఆయన తో పంచుకుందామా అప్పుడు ఆయన మనకి ఇచ్చే ధైర్యం ఏంటంటే భయపడొద్దు నేను నిన్ను ఆశీర్వదిస్తా ఎంత ధైర్యం కాబట్టి దేవుడి మాటను బట్టి మీ అందర్ని ధైర్యపరిచి దీవించును గాక కానీ మనం మొరపెట్టడం మానొద్దు మనం ఆయన పాదాల మీద పడడం మానొద్దు ఎప్పుడైతే మనం మన అంత ఆయనకి అప్పచెప్తామో ఆయన మనకి అద్భుతమైన వాగ్దానాలు ఇచ్చి మనల్ని ఒక సాక్షిగా ఆయన నిలబెట్టబోతున్నాడు కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి దేవునికి మహిమ మనందరం కలిసి ప్రార్థన చేద్దాం తండ్రి ఎంతమంది బిడ్డలు నీ వాక్యాన్ని నమ్మి వాగ్దానాన్ని నమ్మి ప్రార్థన చేస్తున్నారు మేము నమ్ముతున్నాం ప్రభువా నీవే మాకు వాగ్దానం చేసావు నాయన మేము చెప్పినదంతా మాకు చేయబోతున్నావు అంటే మా ప్రార్థనకి జవాబు ఇవ్వబోతున్నావు భయము నుండి మమ్మల్ని విడిపించబోతున్నావు భయపడకము నువ్వు చెప్పినదంతా నీకు చేస్తానని వాగ్దానం మా పట్ల నెరవేరుస్తుండగా అయ్యా ప్రతి బిడ్డకి ఆ ధైర్యాన్ని ఇవ్వండి ఆ కృపను ఇవ్వండి ఆశీర్వాదాలు ఇవ్వండి వారికి నెమ్మదిని ఇవ్వండి వారు చేస్తున్న ప్రతి ప్రార్థనలకి జవాబు ఇవ్వండి అంతేకాక ఎవరెవరు ఏ సమస్యలతో వ్యాధి బాధతో ఉన్నా వారికి విడుదల మీరు దయచేయండి ఈరోజు బర్త్డే మ్యారేజ్ డే బిడ్డలందరినీ పేరు పేరున మీరు దీవించి మీ కృపా క్షేమం ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ మీరందరూ కూడా ఇక వాక్యం చదవాలి ప్రార్థన చేయాలి మీరు ప్రతిదీ దేవునితో చెప్పాలి దేవుని దీవెనలు పొందాలి ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుడు మీ అందరిని దీవించును గాక ప్రైజ్ అవుతుంది.